హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రిజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ రెస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10:30 వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 12:30 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, ఎస్బీఐ బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం యామ్ శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, 15వ అధ్యాయము, 15th chapter, 8వ వచనం, 8th verse. మీరు బహుగా ఫలించిన వల్ల నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. మనం బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడును, మై ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్, ఇందువల్ల మీరు నాకు శిష్యులైతారు. బై దిస్ యు షల్ బి కాల్డ్ మై డిసైపుల్స్. డిసైపుల్ శిష్యులుగా పిలవబడుతున్న వాళ్ళు అందరూ కూడా ఫలిస్తారట. దోస్ హు ఆర్ కాల్డ్ యాజ్ హిస్ డిసైపుల్స్ ఆర్ ఆల్ ఫ్రూట్ఫుల్. దాని గురించి మనం పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఫర్ దట్ వి డోంట్ హావ్ టు థింక్ ఎ లాట్. అంటే ఇది దేవుడు ఆ విధంగా దేవుని యొక్క చిత్తమే అని దేవుడు చెప్తున్నాడు. దిస్ ఇస్ గాడ్స్ విల్, దట్ ఇస్ వాట్ హి ఇస్ సేయింగ్. లాస్ట్ వీక్ నేను కెమెరా ముందు ఇంట్లో చేసేటప్పుడు సిరీస్ చేసేటప్పుడు కొన్ని మాటలు చెప్పా సూచనల కోసం. సో లాస్ట్ వీక్ వెన్ ఐ షేర్డ్ ద వర్డ్ ఐ టోల్డ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. కనుక ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తా. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ మేనర్. దేవుని కపిట్లారా, బైబిల్లో ఇంకొకటి మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. ఇన్ ద బైబిల్ వి కెన్ సీ వన్ మోర్ థింగ్. దేవుడు, గాడ్, ఎప్పుడు కూడా సూచనలు ఇస్తాడు అంటున్నా. God always gives us signs. దాని తోటే మనం చాలా బ్లెస్ అవుతాం. With those signs itself we are blessed much. ఇది మంచిది. అందుకే ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రేయర్ చేయడానికి ఇష్టపడాలి. That's why you should always decide to pray more. కొంతమంది ప్రీచర్స్ కూడా ప్రేయర్ చేసే అలవాటు ఉండదు. Some preachers don't have the habit of praying. ఇక్కడ మంచనే చెప్తారు. Here they tell nicely. కానీ ప్రేయర్ చేయడానికి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. But they don't like to spend time in praying. కానీ దేవుని కపిలారా, మనం కంపల్సరీ ప్రేయర్ లో గడపాల్సిందే. We have to spend our time in prayer. అప్పుడే మనకు చాలా మంచిగుంటది దేవుని కపిలారా. Then only we can experience goodness. న్యాయాధిపతులు 13వ అధ్యాయాన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. I want you to go to Judges 13th chapter. ఇక్కడ సామ్సన్ గురించి రాయబడ్డది. Here it is written about Samson. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చూపెడతా. I want to show you something here. ఏక 17వ వచనం. In the 15th verse. న్యాయాధిపతులు 13:17. Judges 13:15. Manoah said to the angel of the Lord, "Please let us detain you and prepare a young goat for you." And the angel of the Lord said to Manoah, "If you detain me, I will not eat of your food. But if you prepare a burnt offering, then offer it to the Lord." For Manoah did not know that he was the angel of the Lord. And Manoah said to the angel of the Lord, "What is your name, so that when your words come true, we may honor you?" And the angel of the Lord said to him, "Why do you ask my name, seeing it is wonderful?" So Manoah took the young goat with the grain offering and offered it on the rock to the Lord. ఓకే మేడం, ఇట్ షుడ్ రైట్ టు ద వన్ హూ వర్క్స్ వండర్స్. సూపర్ సూపర్. ఇక్కడ 20వ వచనం వరకు మేడం చదివారు. నౌ ఐ రెడ్ టిల్ 20th verse. ఇక్కడ నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తా, చూడండి. ఐ వాంట్ టు షేర్ ఇట్ ఇన్ తెలుగు హియర్. ఇక్కడ ఆ యొక్క దూత ఒక ఆశ్చర్యాన్ని చూపించాడు. వేరే ట్రాన్స్లేషన్ లో ఒక సూచన చూపించాడు అని ఉంది. హియర్ ద ఏంజల్ షోడ్ ఎ వండర్, ఎ సైన్ హియర్. ఏమి ఆశ్చర్యం చూపించాడు, ఏం సూచన చూపించాడు? వాట్ వాస్ ద సైన్ హియర్ షోన్? అదే ఆ 19వ వచనంలో ఉన్నది ఆ మాట. ఆశ్చర్యం చేశాను, ఒక ఆశ్చర్యాన్ని చూపెట్టాడు. God
God showed a sign, a wonder in that place. ఏంటంటే 20వ వచనంలో ఉన్నది అది. It is in the 20th verse. ఆ జ్వాలలు బలిపీఠం నుంచి ఆకాశమును లేచుచుండగా యెహోవా దూత బలిపీఠమున ఆ జ్వాలలు ఆ సమయములోనికి అహరోనమయను బా ట్రెమెండస్ ఓకే. And when the flame went up toward heaven from the altar, the angel of the Lord went up in the flame of the altar. ఇక దూత ఒక సూచన చూపెట్టాడు, ఒక ఆశ్చర్యం చూపెట్టాడు. The angel showed a wonder sign. అది ఏందంటే what it is ఆ బలిపీఠం నుంచి ఆ అగ్ని లేచింది. The fire came out of the altar. పరలోకానికి వెళ్తుంది. It is going to the heaven. అది డైరెక్ట్ గా హెవెన్ ని టచ్ అయినట్టు కనబడదు. It is touching the heaven. అవును నిజమేది దేవుని యొక్క బిడ్డలారా. This is true my dear children. దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు మీకు సూచనలు చూపెడతారు వాళ్ళు. When angels come they show some signs and wonders. అంతే కాదు ఒక ఫైర్స్ ఫ్లేమ్స్ అనే మీలలో మీ రూమ్ లో లేకపోతే మీ యొక్క చర్చ్ లో అట్లా రగులుట మీరు చూస్తారు. You are going to see the flames of fire like that in your room or in the churches. అందుకే యాక్ట్ సెకండ్ చాప్టర్ లో కూడా ఫైర్స్ రిలీజ్ అవుతాయి. That's why in యాక్ట్ సెకండ్ chapter you see the fire andike genesis chapter lo kuda devuda eden totunu kaayataniki aa yaka aa kerubane dootalu pettinappudu vallu fires totunnattu meeru chustaru. So even when God put angels to protect the garden of Eden he put the angels with flaming swords. Asalu devuni yaka holy spirit yaka sign enannu adigithe devunaka bellara flames fire untadi. The sign of the holy spirit is flames of fire. Ippudu yaka fire emaitundante paikaniki aa vidhanga velthu 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 aakashamlo cherchabaddattu kanabaddadi. So they have seen that the fire was going higher and higher into the heaven. ee suchana endiki ichadu devudu. Why did God give this sign? Chaala manchina live chuse varu kuda chaala jarutu undandi. Those watching online listen carefully. Ante manoha manoha yokka bharya devuna kapillara gamanchal prayatninchandi vallu chani potaremo ane bhayam unnadi vallaku mem devunni chusinam kabatti. See because manoha and his wife feared their life because they had seen God. అరే మేము దేవుని చూస్తున్నాం కాబట్టి మేము చనిపోతామేమో. They thought because we have seen God we may die. కానీ ఇట్లా అంటున్నది వాళ్ళ వైఫ్ ఈ విధంగా చెప్తుంది. మనోహ యొక్క బార ఇంట్రెస్టింగ్ అనే విషయం. The most interesting thing is Manoah's wife is saying like this. ఆయన ఫెయిత్ ఎంతవరకు ఉందంటే మనం దేవుని చూస్తే చచ్చిపోతాం ఇంతవరకే ఉంది ఆయన విశ్వాసం. Their faith is limited to the point that if they see God they will die. కానీ బార యొక్క ఫెయిత్ ఎట్లుంది తెలుసా? But the wife's faith is ఏం మాట్లాడతావు ఒకవేళ మనం గనుక చనిపోతే దేవుడు మనకెందుకు కనబడతాడు చూడండి ఆమె విశ్వాసం ఎట్లుందో భార్యలు ఎప్పుడు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా. Look at the faith that Manoah's wife expressed. She said if at all God wanted us to die why will he reveal himself? He has shown him so that we will live not to die. అవును మన భార్యలు అట్లా ఉండాలంటే మనకు ఎక్కడో పరలోకం నుంచి వచ్చి పుట్టుకొని రారాలు. మనమే దేవుని యొక్క వాక్యం తోటని అట్లా ఇంపార్టేషన్ చేసుకోవాలి. అట్లా అట్లా చేసుకోవాలి. How I desire all the wives are like this. See they don't these wives don't come from heaven. You have to grow in that and nurture in the word. అట్లా చేయాలంటే ఎట్లా మీకు నేను చెప్తాను. నేను ప్రపంచం జయించలేని విషయం చెప్తున్నా. ఇట్లా గీత గీసి ఇలా కూసోబెట్టి నువ్వు భార్య కాబట్టి ఇంట్లో కూసోవాలి అనాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నీ మాటే ఇంటరాళ్ళు. Oh, if you want your wife to obey like that you draw a line and say you sit here only and you are my wife so listen to me only. నీకు 17 సంవత్సరాలు పెళ్ళి అయితే 100 సంవత్సరాలు వచ్చి ఒకవేళ నువ్వు బ్రతుకున్నా నీ జీవితంలో మార్పు రాదు ఆమె అట్లా చేస్తే నువ్వు. ఇఫ్ యూ కీప్ యువర్ వైఫ్ లైక్ దట్ బౌండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 100 ఇయర్స్ ఫర్ యూ యువర్ లైఫ్ విల్ నాట్ చేంజ్. ఇద్దరు కలిసి దేవుని ప్రేమించడం ప్రారంభిస్తే వెన్ బోత్ ఆఫ్ యూ టుగెదర్ లవ్ ద లార్డ్ అక్కడితో ఆగితే ఏమీ జరగదు. కానీ నీ భార్య మీద నువ్వు ప్రేమ చూపెట్టాలి. తిరిగి ఆ ప్రేమ వచ్చినప్పుడు నేను చెప్తున్నా దేవుని యొక్క బిడ్డలారా నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది తప్ప గొడవ ఉండదు. See when you can love your wife like that and when she responds the love then it will be blessing in your house. There can be no problem. అందుకే దేవుడు ఆల్రెడీ చెప్పిండు నీ భార్యలు బలహీనమైన వాళ్ళు గనక నువ్వు స్ట్రెంగ్త్ ఇచ్చేటట్టే ఉండాలంట ఎప్పుడు కూడా. That's why God already told in the word that your wife is a weaker vessel so be a person who can give strength to her. అంతేగాని రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. Don't talk provocative words to her. ఇక్కడ చూడండి అలా భార్య విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉందో. See how strong her faith is. అర్థమవుతుందా? Are you understanding? Aina faith kante ima faith chaala strong undi. Her faith is much more than his faith. Ante nen anta ladies ganaka bhakti vachind anko chaala strong aitharalu. If at all the women get in the fear of God then they are very strong. Endukosam ante ame polamlo kuda prayer chesindi. She is praying even in the field. Akkada kuda devuni yokka dootalu pratyakshamaina maku. There also angels met her. Ante ekkadaina ma prayer chese nature undi. See wherever they go they have the habit of praying. Chaala mandi em cheptarante okka kanne prayer cheyalani cheptaru nen amma itla మాటలు. I don't believe many people say you have to pray in one particular place. It's not like that. నీ బాత్రూమ్ లో కూడా ప్రేయర్ చేయొచ్చు. నీ ఇష్టం అది. నిన్ను అడగటాడు ఎవరలేడు. ప్రేయర్ చేయాలి అంతే. You can pray anywhere. Even in your bathroom you can pray. But you have to pray. ఎక్కడైనా చేయొచ్చు. You can pray anywhere. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఎట్లనే చేయి.
You close your eyes, open your eyes, you pray. But నేను నా చర్చిలో ఒకడు పెట్టా నా పార్ట్నర్స్ కూడా చెప్తున్నా ఎక్కడ చూసే వరకు కూడా ఒక గీత గీసి ఇంట్లో పెట్టి ఇట్లనే ఉండి ఇట్లనే డయాగ్రామ్స్ ఇట్లనే దువ్వాలి ఇట్లనే వేసుకోవాలి ఇది అంత ఉండదు నాకు నాకు కావాల్సింది నువ్వు స్పిరిట్లో ప్రే చేయాలి నువ్వు స్పిరిట్లో బ్రతకాలి అది నీ బాడీలో మేనిఫెస్ట్ అయి నువ్వు బ్లెస్ అవుతావు అంతే సీ ఐ డోంట్ వాంట్ టు డ్రా ఎ పిక్చర్ అండ్ సే యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ పిక్చర్ నో ఐ వాంట్ యూ టు ప్రే మోర్ అండ్ బీ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ అయితే శాంసన్ వాళ్ళ తల్లిదండ్రులకు దేవుడు ఒక సూచన ఇచ్చాడు సో గాడ్ గేవ్ ద పేరెంట్స్ ఆఫ్ శాంసన్ వన్ sign and wonder aika suchana toti devudu vallanu bless chesadu aashirvadinchadu with that sign and wonder god bless them ade vidhanga meeku nenu cheptunna the same way I'm telling you people devudu yaka september lo in this september devudu aneka suchanalu meeku anugrahinchabothunnadu god is going to give you many signs come on church lift your hands chethrapai lepadu devudu aneka suchanalu chupinchabothunnadu god is going to show many signs and wonders devudu aneka suchanalu chupinchabothunnadu god is going to show you many signs and wonders nee bartha maradaniki oka suchana devudu iyabothunnadu god is going to give you a sign and a wonder nee pillalu bless kadaniki devudu oka suchana iyabothunnadu for your children's blessing god is going to show nee jeevitalo glory manifest kadaniki devudu suchana chupinchabothunnadu for the glory to manifest in your life god is going to show kalakana partners కోసం ప్రేయర్ చేసే నా మనుషులందరికీ నేను చెప్తున్నా దోస్ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ ఆల్ మై పార్ట్నర్స్ ఐ యామ్ సేయింగ్ మీరు బలమైన మనుషులు యు ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ పీపుల్ మీరు దేవుని చేతిలో దీవింపబడ్డ మనుషులు యు ఆర్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ మీరు రోగాలలో కొట్టుకొనిపోయే మనుషులు కాదు యు ఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ కాట్ ఇన్ ద డిసీజెస్ మీరు చాలా జైంట్స్ అని నమ్ముతున్నా ఐ బిలీవ్ యు ఆర్ ద జైంట్స్ మీరు బలమైన వ్యక్తులు యు ఆర్ స్ట్రాంగ్ పీపుల్ మీరు భయపడే మనుషులు కాదు యు ఆర్ నాట్ పీపుల్ హూ ఫియర్ ఓకే అటిటికి కదిలే మనుషులు కాదు యు ఆర్ నాట్ పీపుల్ హూ falter here and there strong yeah people are strong anduke devuna kabilara manoha yokka bari antundi that's why manoha's wife is saying aha manam devuna yokka dootanu chusitime oh we have seen the god's angel now aha devuna yokka dootanu chusitine oh they are saying oh we have seen the angel of the lord gidjon daggara kuda gidjonu devuna yokka dootanu chusinappudu aha nen devuna yokka dootanu chusitine antadu gideon also when he saw the angel he said ah I have seen the angel of the lord miko ka revelation cheppala I want to tell you a revelation john tongues maatladatappudu kuda ee word ostadi konni saarlu aha even john when he speaks in tongues aha he says ardham avutunda meeku I understand tremendous ana vishayam cheptunna aa bhashalo maatladatappudu when he speaking in tongues maatladanu konni saarlu aha pa chudandi enta power undada so when you are speaking in tongues it comes like that aha 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 exclamations kanaka yokka september lo devudu suchanalu chupinchabothunadu god wants to show signs and wonders in this september nee kumaralanu kumartulanu devudu aashirvadinchabothunadu god wants to bless your children nee yokka jeevithalo nee bhojanani paanani devudu divinchabothunadu god wants to bless the food and water you drink nee majjalo unna rogani devudu nee vishayamlo velagottabothunadu god wants to remove the sickness out of your life kanaka nee yokka devuni yokka sannidhilo nu deempabade time vachindi the time has come for you to be blessed in the presence of god story cheppukondu kaadu it is not talking about the realistic anu anubhavinchabothunna you are going to experience realistically kanaka nee name is success ga maaripobothunna your name itself will change to success oka vyakti nannu aapi vidhanga cheppindu one person stopped me and told like prapanchala evvanikaina pellaitadi expect naaku tappu annadu he told me anybody in the world can get married but not me he said nen anna enduku anna I said why na gaadiga He said I cannot get married. ఇక గాదు బ్రదర్ అయిపోయిందన్నాడు. He said it is over I can't get married. నా అంత దరిద్రంగా ఎందుకు ఆలోచిస్తావు? Why are you thinking such a pathetic manner? నువ్వు పుట్టినావు అంటే నీ పక్కడెంక ఎవరో ఒకరు ఉంటారు దేవుడు ఎక్కడో తీసిండు. If at all you are born that itself means you are side rib somewhere God has put it. కనుక ఖచ్చితంగా నీకు అవుతదని చెప్పా. I said surely you'll be married. ఇక కొద్దిసేపైనక ఏడవ పోయిండు. After some time he was nearly crying nen anna ee edo kaagunu manchi ganipedu naaku anna I said don't cry I don't like to see you crying chaala mandi edupunu encourage chestaru many people encourage crying nen eppudu kuda christians anna manam edovadani nen prochcha parustha I always tell christians don't cry endukandi edusunna naaku ardham kaadu why should we cry nu edusina valla emi kaadu by crying nothing you'll achieve devudu kadilimpabadte ediste baane undadu devudu kadilimpabadadu kada ediste see if god is moved by your crying then okay you could cry but ఎప్పుడు ఒకసారి ఏడవాలి ఊకేడస వాలి ఉన్నది ఏ వన్స్ ఇన్ ఎ వైల్ యు క్రై బట్ ఆల్వేస్ క్రైయింగ్ నో ఆయనపున కూడా దేవుడు ఆ టైం లో ఆశీర్వదిస్తాడు దట్ టైం ఓన్లీ గాడ్ బ్లెస్ ఓకే మేడం థాంక్యూ అయితే ఇప్పుడు చూడండి దేవుని కబిలారా న్యాయాధిపతులు నౌ లెట్స్ గో టు జడ్జెస్ 6వ అధ్యాయము ఇన్ ది 6th చాప్టర్ ఇక్కడ మీరు 37వ వచనం నుంచి 40 వచనాలు గనుక చూస్తే ఇఫ్ యు సీ ఫ్రమ్ 6 ఫ్రమ్ 30 టు 40 గిద్యోను దేవుని దగ్గర ఒక ప్రేయర్ చేస్తున్నాడు
Gideon is praying something here. Ayaka Gideon prayer chestunadu oka soochana adigandu. Gideon was praying and he asked for a sign. Prabhu ayaka gorre bochu maatrame tadavale neela mottham dry ayyundale aa yokka gorre bochunu iskochi ikkada pettendu neela meeda pedithe gorre bochu okkade tadisindi aa manchiki neelantha kuda dry undi first time. See, first time he said only the wool shall get wet and all the ground around shall be dry and it was so. Rendu sari inkoka prayer chesandu prabhu ni koopam raavadani koopam raadu asalu devuni gurtu pettukondi ee vishayamla koopam asalu raadu gaani devuniki enduku koopam raadu vachetappudu ostadi kachithanga. Second time again he is asking and he is saying, Lord, do not get angry on me. But see, God doesn't get angry, especially when you ask for signs and wonders. Kopa padudi anundi Bible ante kopa padachu. He's saying get angry, that means you can get angry. Akkada varike thanu mari inka koncham venkaku pote paapam cheyakoda ante kopam paapam kuda untadi ganaka kontha mandi kopam raadu extreme lo untadi eppudu kuda eppudu ade lokame ga iga 24/7 andile untaru vallu iga ad anger spirit aithe jagratha. Some people, they get angry and they continue it for long. That is an anger spirit on you. Na daggara kosar brother Rachalu okaina ok saru cheppindi ga naku etlo osthe telusa kopam annadu. One man came and told me, sir, do you know how much anger I get? Nen anna etlo osthe neeku annadu. I said, how you get? Ammo brother an cheptandu aa kopanne kopam tho cheptandu. That anger also is expressing with the anger only. Aithe nen anna brother నీకు నేను ప్రేయర్ చేస్తా గాని నువ్వు ఇట్లా చేసుకుంటా మాత్రం నీ ముఖం యానిమల్ లాగా అయిపోతుంది అని చెప్పిన. ఐ టోల్డ్ ఐ విల్ ప్రే ఫర్ యూ బట్ ఇఫ్ యూ కంటిన్యూ లైక్ దిస్ యువర్ ఫేస్ విల్ బికమ్ లైక్ ఎన్ యానిమల్. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళని అడిగిన ఒక మనిషి నవ్వకుంటూ ఉంటే ఏమవుతాడు మేడం కూడా తెలుసు మేడం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది కదా అయితే చూడండి ఆ వెయిన్స్ అన్ని కూడా పట్టేసి వాడు యానిమల్ లాగా అవుతాడు అట. See, because those facial expressions and everything, they become like animal. కొంత మంది చర్చ్ లో కూర్చొని వాళ్ళ ఎనిమీస్ ని గుర్తు తెచ్చుకుంటారు. Some people in the church, they'll sit and be remembering their enemies. పొర్ర పాటన కూడా నవ్వరు. That means they don't even smile even for a fraction. కానీ నేను అనుకుంటా మనకు నవ్వమని చెప్పే ప్రీచర్స్ తక్కువ ఉంటారేమో. See, we have less preachers who tell you, encourage you to smile or laugh. మీరు కూడా ట్యూన్ అయిపోయారు. ఏడో మంట పోటిల్ పట్టుకొని ఎడతారు. నవ్వమంట అసలు పెదవులు ఇట్లా కదలనే కదలై. ఎందుకోసం అంటే అబ్బో చాలా కష్టం బ్రదర్. అది మనకు ఒక యాటిట్యూడ్ వచ్చేసింది ఏమనంటే ఇట్లా ఏడవాలే 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 దేవుని నమ్మితే దాంట్లో నుంచి బయటికి రండి. See, if you ask, give a competition to cry, people can have a competition and cry one after another. మీరేడ్సుడు నేనేడ్సుడు నేనేడ్సుడు మీరేడ్సుడు అయితే ఈ ఫంక్షన్ల పక్కన వాళ్ళు చూసి ఎవడు దేవుని నమ్ముకోడు వీళ్ళు కనుక మన దేవుని నమ్మితే ఇంత ఏడవలసి వస్తుందని అదే సంతోషంగా ఉంటే అందరు నమ్ముతారు వీళ్ళేంది ఇంత సంతోషంగా ఉన్నారని అర్థమవుతుందా. See, if at all you cry, I cry, we all cry in competition, all the people who see will say, will never want this God at all. But if we are rejoicing, they will desire to come here. ఏడిస్తే అద్భుతాలు అయితే అంటే నేను పొద్దు నుంచి రాత్రి దాకా ఏడ్చుకుంటానే కూర్చుంటా మరి అట్లా పోటీ పెడితే. If at all miracles will come only if we cry, means then we have to keep a competition. No, కొత్త నిబంధన తిరిగి రాశాడు పౌలు. See, in New Testament, Paul has rewritten again. యెహోవాయందు ఆనందించుట వల్ల నూతనమైన బలాన్ని పొందుతాం. He said, rejoice in the Lord, you will receive new strength. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అంజూరపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా గొర్రెలు దడ్డిలో లేకపోయినా శాలలు పశువులు లేకపోయినా నేను యెహోవాయందు ఆనందించేదను యెహోవాయే నాకు బలము గనుక. So again he says, oh, even if there are no fruits in the field, no, even my fields are empty, even my barns are empty, yet I will rejoice in the Lord. Medicines slow pan cheyochu. Medicines may work slow. Doctors reports wrong undochu. Doctors reports may be wrong. A properties niku raadani oka wrong vishayam cheppapadochu. They may tell that your properties you may not get it. Ledu devudu soochanla toti nee paristhitulanu marcheyabothunadu. God with his signs and wonders is going to transform your everything. Devudu aneka soochanlu cheyabothunadu. God is going to do many signs and wonders. Naaku telisina oka man of God. I know a man of God. Aa ATM card lo prayer chesi aa yokka velli mission lo petti కొట్టి ప్రేర్ చేసినప్పుడు మనీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అట్లా అంటే ఇక ఊరికి వస్తాయా అప్పుడప్పుడు జరిగేటి అద్భుతాలు అంటే గుర్తు పెట్టుకోండి. See, miracles are like this. There was a man of God, he prayed and he put his ATM card and he was receiving lot of money out of it one after another, but always it doesn't work like that. That which happens once in a while is a miracle. అద్భుతాలు అంటేనే అప్పుడప్పుడు జరిగేటి అండి. Miracles itself means once in a while that happens. రోజు ATM card లో పెడితే రా ఒక చాపలో నుంచి శకల్ వచ్చింది అన్ని చాపల నుంచి శకల్ రాలే. See, only from one fish he could bring out the gold coin. Not all the fishes had the gold coin. Manna akkada aigupthul nunchi bayitiki vachinappude aakasham nunchi pandadi iga tarvata palle malla. Manna showered only when they came out of Egypt, but afterwards they did not have it. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. Some people talk very foolishly. మరి ఇట్లనే వస్తే ఇట్లనే బ్రతకాలిగా దేవుడు అట్లా చెప్పలే.
See, God did not tell that you should do like this. అన్ని సూపర్నేచురల్ గానే పైనుంచి వస్తాయని చెప్పలేదు మనం దేవుని బిడ్డలమైనంత మాత్రాన. God did not say everything will come supernaturally from above. కొంతమంది అట్లే మాట్లాడుతూ ఉంటారు. Some people talk like that. ఆ కొండలైపోయినాక నేనే ఏంజిల్ అన్నట్టు అయిపోతుంది. Some people say, oh, I am only an angel. నువ్వు ఏ ఏంజిల్ అయినా నువ్వు మట్టిలో ఉన్నావు జాగ్రత్త. Whichever angel you may be, but you are made of the mud only. అర్థమవుతుందా? Understand? మన ఫెయిత్ ఎప్పుడు కూడా నాకు సిక్నెస్ రాదనే ఉండాలి. Our faith should be that I will not get any sickness. ఒకవేళ ఏదైనా వస్తే ప్రేయర్ చేసుకోవాలి. తగ్గలేదంటే మెడిసిన్ వేసుకోవాలి. సింపుల్ వెళ్ళిపోద్ది. See, if at all you get it, again pray. If it doesn't subside, take medicine, over. ఒకవేళ అప్పుడు కూడా తగ్గలేదు, దేవుని మీద ఆధారపడాలి, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు హీల్ చేస్తాడనే ఒక యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. Yet even if it is not subsiding, you continue in prayer and seek that. అర్థమవుతుందా మీకు? నేను అంతకుముందు గ్యాస్ట్రిక్ తోటి 7 ఇయర్స్ సఫర్ అయ్యా. I was suffering with gastritis for 7 years. ఆ 7 ఇయర్స్ అసలు మాంసమే తినలే. For the 7 years I didn't eat meat. మిగతా 7 ఇయర్స్ అంతా బాగా తినుకుంటూ వచ్చా. After that 7 years I started eating lot of. అది కరువు ఇది సమృద్ధి లాగా అయింది. It was like famine and then overflowing abundance. అంటే దేవుని కపిలారా నువ్వు నిజంగా నేను చెప్పేది ఆ రాళ్ళను కుప్పలేయడానికి టైం వస్తే ఆ కుప్పను కూడా సమకూర్చడానికి అంటే తీసేయడానికి కూడా టైం వస్తుంది. నువ్వు దుఃఖపడటానికి టైం ఉంటే సంతోషపడటానికి కూడా టైం ఉంటుంది. ఒక చాక్లెట్ తయారు చేయాలంటే అన్ని కలుస్తాయి. అనుక ఏడ్చేయడానికి ఇన్ని రోజులు టైం పెట్టావు, ఇక ఆప్ చేయి నవ్వడానికి ప్రయత్నించు. See, there is time for everything, even for building all those things or to remove those things, even for crying there's a time, even for rejoicing there's a time. So always give time for these things, wait for it to happen in your life. అందుకే సంతోషంగా ఉన్నాడు ఎప్పుడు స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటాడు. అర్థమైందా? That's why a person is joyful will take bath and wear nice bright clothes. వాని చూడంగానే చెప్తాం వీడు సంతోషంగా ఉన్నారు, వీని జీవితం మీద ఇంట్రెస్ట్ ఉందని. By seeing him only we can say, oh, this man has an interest on his life. అర్థమవుతుందా మీకు? I understanding. స్టైల్ ఇంత గడ్డం మెచ్చుకో అది వేరే విషయం. See, for style you may grow your beard, that's another thing. కాని విరక్తి లేసి ఇంత గడ్డం మెచ్చుకుంటే గలీసుకుంటాం. But out of frustration you grow beard, it looks bad. అయితే ఇప్పుడు గమనించండి, ప్రకటించండి. Now listen to this. మనకు సూచనలు. We need signs. అద్భుతాలు జరుగుతాయి. Signs, wonders and miracles. ఆశీర్వాదాలు కుమరిస్తాయి. It will bring blessings. నువ్వు దేవుని ప్రేమించినప్పుడు నువ్వు కూడా ఆయనకు సూచనలాగా చేస్తావు. When you love God and receive the blessing, you will become a sign. నీవు నీ యొక్క మనిని దేవుని కడ పెడుతున్నావు అంటే నీ సెల్ ఫోన్ నుంచి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మెసేజ్ పెట్టినట్టు, ఇగో రెడీగా ఉండు, నాకు సూచనలు చూపెట్టు, ఇగో నిన్ను ప్రేమించిన దానికి నేను పంపిస్తాను అని. Oh, you can say to God, okay, Lord, you bless me, show me a sign. I'm here willing to release this. అది దేవునికి ఒక మెసేజ్ పంపించినట్టే. It is like sending an SMS to God. నువ్వు ఇక్కడ ప్రేయర్ చేస్తున్నావు అంటే, when you're praying here, ఆ సెల్ ఫోన్ లో మీ ఫ్రెండ్ కు ఒక మెసేజ్ టైప్ చేసి పంపిస్తావు కదా. See the way you type a SMS and send to your friend. చాలా మంది చెప్తారు ఈ మెసేజ్ కూడా పెట్టొద్దు. They said don't put messages. ఫోన్ లో మాట్లాడొచ్చు పోని. Can you talk on the phone? ఫోన్ ముట్టుకోవచ్చా? Can you touch the phone? Right, okay. అన్ని తప్పులే. Everything is wrong. మెసేజ్ పెట్టినా తప్పే. If you put a message, it's wrong. ఇట్లా ఫోన్ చూసినా తప్పే. If you see the phone, it's wrong. ఇక మనం ఇక్కడ ఉండొద్దు. ఇక మనం then we have to know, we should not be in the wilderness. ఉండాలి. We should be in the wilderness. ఇదంతా వదిలేసేయి. ఇటు చూడు, గమనించండి, పట్టించు. Now understand. దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, గ్యాస్ ఉంది ఇంట్లో. There is gas. చేసుకోవట్లేము వంట. Are we not cooking on it? దాన్ని పేల్తుందని తెలియదా? Don't we know it blasts? అని భయపడి వాడుతున్నామా? But that doesn't mean out of fear we are not using it. మనం వాడతాం. See, for whatever it is required, we use it. ఉన్నది వివేచన ఉంది. We have a spirit of understanding. ఫోన్ దేనికి వాడాలో తెలుసు మనకు. For what we have to use the phone, we know. టీవీని దేనికి వాడాలో తెలుసు. We know TV for what we have to use. సిస్టమ్ ని దేనికి వాడుకోవాలో తెలుసు మనకు. We know for what we have to use our system. ఎందుకోసం అంటే మనం దేవుని యొక్క చైల్డ్ వెలుగులో ఉన్నాం కాబట్టి. Because we are walking in the light of God. నీకు ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం. Nobody need not to share about it. దేవుని సంబంధమైన వాడు తాను భద్రపరచుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు అంతే. The one who is born of God will protect himself and the evil one will not touch him. అర్థమవుతుందా? I understand. మీరు చెప్పడానికి ప్రయత్నించండి. You say like this. నా దేవుడు నాకు సూచనలు చూపించబోతున్నాడు. My God is going to show signs and wonders. As a prophet, నేను దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా ఒక ప్రొఫెసీ రిలీజ్ చేస్తున్నాను. As a prophet in the spirit of God, I'm going to release a prophecy. సెప్టెంబర్ నీ బిజినెస్ లో దేవుడు సైన్స్ ఇయ్యబోతున్నాడు నీకు. In this September, God is giving signs in నీ యొక్క ఫైనాన్షియల్ విషయంలో దేవుడు సైన్స్ ఇయ్యబోతున్నాడు. God is going to show signs in your financial system. New projects రాబోతున్నాయి. New projects are going to come. కొత్త టాలెంట్స్ బయటికి రాబోతున్నాయి. But new projects are coming out. మీలలో బ్లెస్సింగ్స్ అనే రిలీజ్ అవుట నేను చూస్తున్నా. I see blessings being released in your houses. Something as a special గా గ్లోరీ అనేది మానిఫెస్ట్ అవుట నేను చూస్తున్నా. I see glory manifesting in your life. No more bad days, only good days. No more bad days, only good days. మాట జీవితాన్ని మార్చే తెలుసా?
Do you understand? God is going to change your life. మాట జీవితాన్ని మార్చుతది. It's going. One word can change your life. శునమిరాల్ చెప్పింది కొడుకు చచ్చిపోయినన్న పరిస్థితిలో కూడా నేను మంచిగున్నాను చెప్పింది. Even though when that Shunammit son died, she said, "I am fine." గోడుకు బావు నిజంగానే బాగున్నాడు చచ్చిపోయినోడు లేచాడు. That's why that man, though he was dead, he rose again. నాకు ఒక విడో మీకు చాలా నిజంగా ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తా. I want to share one interesting thing. One widow. ఒక ఓల్డ్ లేడీ. One elderly lady. ఎప్పుడు డబ్బులు పంపిస్తా ఉంటది నాకు. Always she sends me money. నేను అడిగా ఒకసారి. One day I asked her. ఎందుకమ్మా నీకు ఇంత కష్టం ఉన్నది కదా నువ్వు అసలు ఎందుకు ఎప్పుడు ఆగవు ఎప్పుడు ఇట్లా చేస్తూనే ఉంటావు ఎందుకని అడిగా. I asked her, why are you sending me money? You yourself are in trouble. నేను ఆమె చెప్పిన మాటకు నాకు నిజంగా మతి ఒకలాగా అనిపించింది. But the word that she said, I was really shaken. నేను అయ్యా నేను పోలేను కదా నేను పంపితే పరలోకం నాదైతుగా అన్నది. She said, see, I cannot go, but if I send you, the heaven will be mine. అర్థమవుతుందా? Are you understanding? నేను పోలేను కదా అయ్యా. She said, I can't go. నిన్ను పంపుతున్నా అంటే. But if I send you. నీ లోపల నేను పని చేస్తాను అన్నట్టే కదా. That means I'm working through you. వా ఎంత బలమైన మాట అండి. What strong word. ఎంత శక్తివంతమైన మాట. What powerful word. ఎంత జ్ఞానం గల శ్రీయమే. What a wisdom word. అర్థమవుతుందా? Are you understanding? ఆమె నిజంగా అంటే వయసు పెరిగింది అనుభవం పెరిగింది. See her, as she aged, her wisdom, her experience also increased. Chaala mandi vayasu perigithe veela life kuda vayasu periginattu ayipothadi. Some people, their age increases but their life also goes. Led atla anukokandi. Don't think like that. Devuni okka pillara. Dear children of God. Devuni month manaku aneka soochanalu iyabothunnadu. This month God is going to give us lot of signs and wonders. నేను మిరకల్స్ కోసం ప్రయర్ చేయబోతున్నా. I'm going to pray for miracles. ఎందుకు మిరకల్స్ కోసం చేస్తావు సార్? Why I pray for miracles? నేను దేవుని నమ్ముతాను కాబట్టి. Because I believe in God. ఆయన గ్లోరిఫై కావాలి కాబట్టి. Because he should be glorified. ఆయనలో అట్లాంటి పవర్ ఉంది కాబట్టి. ఆయన he has power. ఆయన మిరకల్స్ చేసేవాడు గనుక. He is a miracle working God. ఆయన సూచనలు చేసేవాడు గనుక. He is a God who does signs. శరీరంలో సూచనలు చేస్తాడు. He does signs and wonders. Financial సూచనలు సూచనలు చేస్తాడు. In financial system he does signs. అద్భుతాలు చేస్తాడు. In miracles he does. రైతు ఒక వ్యక్తి పంట పండిస్తాడు. సే ఫార్మర్ గ్రోస్ ద క్రాప్. భూమిలో మనుషులు భోజనం చేస్తారు. ద పీపుల్ ఈట్ ఇట్. పండేవాడు పండిస్తున్నాడు. సీ ద వన్ హూ హస్ టు గ్రో ఇట్ ఇస్ కల్టివేటింగ్ ఇట్. ఒక మనుషులు తింటున్నారు. పీపుల్ ఆర్ ఈటింగ్ ఇట్. అట్లా వెళ్ళేవాడు ఎప్పుడు ఉండాలి? There should be somebody who goes. Same pumpe vaadu kuda adhe vidhanga undali. There should be somebody who sends. Ardham avutunda? Are you understanding? Andike doubt ki doubt vachi devudu ee maata rasundu andaru velle varaithe pumpe vaade vaadu evadu antadu. That's why he wrote a word, if all have to go, who is there to send? Andike yesu antadu nannu pampi antadu. Then Isaiah says, send me. Enduku telusa? Why? Yesu devuni chusindu kabatti. Because he saw God. Aa simhasananu chusindu kabatti. Because he saw the throne of God. Nenu velthanu cheppindu. He said, I will go. Devudu athanni pampichindu. God sent him. Andike vellindu. That's why he went. వెళ్ళేటప్పుడు అందుకే దేవుని కబిలర తన పెదవులు కాల్చబడ్డాయి. That's why his lips were burnt with fire. అతడు ఫాయక ప్రవచనాలు చెప్పే వ్యక్తి. He is a person who prophesizes. కానీ దేవుని కబిలర అగ్ని చేత కాల్చబడ్డాడు. But his lips were burnt with fire. ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడికే వస్తున్నా. From where we started we are coming there. అర్థమవుతుందా? Are you understanding? అంటే దేవుడు అంటనే God itself means. నేను స్టార్టింగ్ లో ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యంటే. From where we started. ఆ ఫైర్ తోటి స్టార్ట్ అయ్యా. We started with fire. ఆ ఫ్లేమ్స్ తోటి. With the flames. నిజమైన ఫైర్ వచ్చినప్పుడు. When the real flames come. 450 మంది బయలు ప్రవక్తలు చిన్న నిప్పురవను కూడా తీసుకురాలేకపోయినారు. Those 450 false ball prophets, they could not bring one spark of fire. కాని ఒక్క ప్రవక్త. But one prophet. ఒక్క ప్రవక్త. One prophet. దేవుని కబిలర గుర్తుపెట్టుకోండి. Understand. పెద్ద అగ్నిని ఆకాశం నుంచి దింపించాడు. He brought the fire from heaven. నేను ఇప్పుడు చిన్న విషయంలో కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నా. I want to confuse a little here. ఏ మేడం కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నా. I desire to confuse you a little. ఈ రోజు అందరూ ప్రాఫెట్ ప్రాఫెట్ అని పెడుతున్నారు కదా. Everybody nowadays keeps prophet prophet. నేను చిన్న కన్ఫ్యూజ్ అంటున్నా. I want to shock some confusion. దేవుడు ఇట్లా ఐదు పెట్టిండు కదా పరిచర్యలు. God has put 5 ministries. ఇప్పుడు నీ చేతికి ఐదు ఉన్నాయి కదా ఫింగర్స్. See enough for a నీకు ఒక ప్రశ్న ఇస్తానా. I'm saying ఇలా ఏది గ్రేట్ అండి? Which is great? ఏది గ్రేట్ కదా అన్ని కరెక్ట్ పని చేస్తాయి. Everything works. Everything నేను ఒక మాట చెప్తా నువ్వు ఒక ప్రాఫెట్ అని చెప్పుకుంటేనే గ్రేట్ కాదు. If you say you're a prophet that doesn't mean you're very great. నిజంగా దేవుడు నీకు ఏ కాలింగ్ లో ఒక్క కాలింగ్ ఇచ్చినా చాలు ఆ వ్యక్తిని పట్టుకున్నోళ్ళు బ్లెస్ అవుతారు వాళ్ళు బ్లెస్ అవుతారు. See, even if you have one calling, if you walk in that calling and the person who follows that calling, they will be blessed. అయితే నువ్వు పట్టుకునేది కరెక్ట్ ఉండాలి. But what you have to hold it, that is five fingers. లో ఏ ఫింగర్ తక్కువండి? Tell me which finger is less in this. అన్నీనే
All I ask. దేని పని చేస్తది? Every finger has its own purpose. అట్లే నిజంగా దేవుని కనుంచి కనుక calling వస్తే అది ఏదైనా గ్రేటే ఉంటది. If you receive a calling from God, whatever it may be, it will be great. వీళ్ళకి తెలియక ఫలాన్ని ఒక్కటే గ్రేట్ అనుకుంటున్నారు. They will think this only one thing is no, great. No, 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 no. No. అయితే కరెక్ట్ ఏదైనా but whatever it is అది కరెక్ట్ ట్రిగర్ అవుతది. That will trigger correctly. కనుక దేనకలర్ మీ అందరికి చెప్తా చూసేటోళ్ళకి ఇక్కడ ఉన్నోళ్ళకు నా పార్ట్నర్స్ కి నా కోసం ప్రే చేసేటోళ్ళకు నా చర్చ్ మెంబర్స్ కి అందరికి చెప్తున్నా. I am telling to everybody who is here, who are here, who are my partners who pray for me and all the people. ఆ రోజులియే 6 days are yours. అది ఆశీర్వదింపబడ్డాయి. It is blessed. ఇంకొక రోజు ఉంది చూడు. But there is one day. అది దేవుంది. That is God. ఇక సండే నీది దేవునికి అయిపోయినాక అది నీ ఇష్టం. After Sunday you do yours. సంతోషంగా ఉండొచ్చు. You celebrate it joyfully. అంతే గాని ఇక మళ్ళా అట్లానే బైబిల్ పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అలాంటి బైబిల్ అని సెట్. లేదు అనకవలరా మిగతా డేస్ అన్ని కూడా సంతోషమే. Every day is a joyful day. ఒక అమ్మచ్చి అడుగుతది నన్ను. One lady came and asked me. క్షమించు నన్ను అంటున్నాను కదా గాని. Not that I am saying. నేను నా హస్బెండ్ తో ఇట్లా మాట్లాడొచ్చా? Can I talk with my husband like this? నా హస్బెండ్ ఇట్లా ముట్టుకోవచ్చా అంటంది. Can I touch my husband like that? నా అమ్మ అడగకు భయం అవుతంది నాకన్నా. I said, "Ayyo, don't ask me. I am getting frightened now." ఏం ప్రశ్నలు అయ్యవన్న? Are there any questions? అంటే నాకు చెప్పటోళ్ళట్లా చెప్పిల్లండి అని. People told me like that. ఏ దేవునికి బిల్లర్ దేవునికి ఫ్రీడమ్ బ్లెస్ చేసిండు. నువ్వు దేవుని యొక్క స్పిరిట్ నీ మీద ఉంది. See, God's spirit is upon you and has released freedom for your life. అందుకే ప్రతి ఒక్కరు చెప్తున్నా. That's why I'm telling everybody. ఆ రోజులు ఆశీర్వింపబడాలంటే. If you want to be blessed for 6 days. ఆ రోజులు నీ మనీ దీంపబడాలంటే. If you are 6 days your money should be blessed. ఒక రోజు ఆ మనీ అయినా టైం అయినా అదంతా కూడా గో టు జీసస్. Your money, your time, talent, you have to invest on that one day. అంటే ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటు కాదు. ఒక క్రిస్టియన్ అంటే నువ్వు ఇది కంపల్సరీ చేయాలి. నువ్వు క్రిస్టియన్ అని చెప్తే ఏదో ఒక చర్చ్కి అటాచ్మెంట్ అయ్యి అక్కడ వాళ్ళు చెప్పేది వినుకుంటా అక్కడ టైస్ ఇచ్చుకుంటా ఆ చర్చ్లో పాటలు పాడుకుంటా లేకపోతే ఒక చైర్ తీసుకుంటా ఏదో ఒకటి చేయాలి అప్పుడు నువ్వు నిజమైన క్రిస్టియన్ అవుతావు. ఇఫ్ యు కాల్ యువర్సెల్ఫ్ ఎ క్రిస్టియన్ ఏదో ఒకటి చేయాలి. You should be, if you are calling yourself as a Christian, you should be attached to a church and you should be doing something on that day with that church. Lepothe cheppaku nu Christian ani cheppaku. Otherwise don't say you are a Christian. Cheptanu kada cheppaku nu cheppakalla cheppaku. Otherwise don't say you are a Christian. Adu oka matham laga aitadi. Then it becomes religion. Chaala mandi brother business lo job led antaru peru jang rangane aa 7 aa devuniki icche day asalu ganabanne ganabaru adu mottham oodipotha chusina va kinda padipoyinappudu mallattaru brother ayipindi brother ani baagunda idi balance cheskoru raadu gaani. See, many people come for prayer and when they see the miracle they forget and they don't come again. Neither they come and pray after they lose the job because of this, then they come and ask. Asal em lenappudu manchiki tharu kanukalu tithes devuniki job rangane ban chestaru endukante. I don't understand. When they don't have a job or anything, that time they give to God nicely, but when they get a job and all that, they become quiet. Ledhu devunikulla oka rhythm lo vellandi. Go in a rhythm. తండ్రి మీకు వందాలు స్తోత్రాలు. ఫాదర్ గాడ్ వి థాంక్ అండ్ ప్రైజ్ యు. ఎవరైతే ఆన్లైన్ లో చూస్తున్నారో వీళ్ళకి టైస్ ఆఫరింగ్స్ ఇక్కడ పెట్టే ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నాను. లార్డ్ దోస్ ఆర్ గివింగ్ టైస్ ఆఫరింగ్స్ అండ్ దోస్ ఆర్ చర్చిలో ఉన్నారు లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు నా దగ్గరికి వచ్చి కలవకపోయినా నీ టైస్ అవి దేవుని కన్నా నాటినప్పుడు ప్రవక్త మీద ఉన్న అభిషేకం నీ మీద విడుదల అవుతుంది. దీన్ని అథారిటీతో చెప్తున్నా. When you sow your tithes or offerings, even if you don't meet me, God is going to bless you powerfully. అర్థమవుతుందా? Are you understanding? నువ్వు ఎప్పుడైతే సువార్తకెళ్ళి నన్ను పంపుతావో నేను సంపాదించే ఆత్మలకు పరలోకంలో భూమి మీద నీకు రిగార్డెన్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. When you send me for the work of gospel, God will open the heavens for you and bless you abundantly. దేవుడు ప్రొఫెటికల్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాడు. God is releasing prophetical anointing upon you. నీ ఫైనాన్సెస్ రేజ్ అయ్యేది నీ గివింగ్ తోటే. Oh, finances you can give by giving only you can raise them. The healing manifest ayyadi devuni oka prophet oka matal tho scriptures tho. Your healing will manifest through the prophetic words. Thannadi kondale biddalandane divisuni mahima chetha nimputu. Lord blessing all the people and giving you all the glory. Meeku anything appa cheptu sotham chelistu Yesu namalo prarthistunna. I bless you Lord and I thank you in Jesus name I pray. Amen. Amen.